మెయిన్ గా పవర్ సెక్టర్ కు వస్తే మోస్ట్ అడ్వాంటేజెస్ థింగ్ దట్ హి హస్ అలౌడ్ ఈజ్ ఈ రూపీ లోన్స్ చాలా కాస్ట్లీ కాబట్టి ఈసీబీ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ రీప్లేస్ చేయడానికి రూపీ లోన్ రీప్లేస్ చేయడానికి అలౌ చేస్తున్నారు సో దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ బట్ దెన్ ద వే ది రూపీస్ ఫ్లక్చువేటింగ్ సో చూడాలన్నమాట దాని హెడ్జింగ్ ఎంత ఉంటుంది ఏంటని ఎందుకంటే ఇవన్నీ లాంగ్ టర్మ్ లోన్స్ కాబట్టి ఆ హెడ్జింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటనే చూడాలి ఇన్ స్పైట్ ఆఫ్ ది హెడ్జింగ్ కాస్ట్ ఐ థింక్ స్టిల్ ద లోన్స్ ఈసీబీ లోన్స్ విల్ బి మచ్ చీపర్ అట్లీస్ట్ 4% లెస్ చీపర్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ఒక 60,000 crores ని ఇష్యూ చేస్తామన్నారు విచ్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ దిస్ విల్ బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ మనీ బట్ ఈ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ హైగా ఉన్నంత కాలం ఎంత మనం ట్యాక్స్ ఎగ్జెంప్షన్ బాండ్స్ రిలీజ్ చేసినా కూడా సబ్స్క్రిప్షన్ అంత ఈజీగా అవ్వదు సో దిస్ ఈస్ వన్ ఇష్యూ వి స్టిల్ హ్యావ్ సో ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇంట్రెస్ట్ సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి బట్ దాంట్లో కూడా మళ్ళీ సెక్టోరియల్ గా ఇచ్చారు లైక్ పవర్ సెక్టర్ కి 10,000 crores ఇచ్చారు సో సో అది ఒకటి బాగానే ఉంది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇదివరకు కొన్ని సెక్టర్స్ మట్టుకే ఉండేది ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేశారు ఇంక్లూడింగ్ ఫెర్టిలైజర్స్ ఆన్ అండ్ సో ఫోర్త్ సో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఈస్ ప్రాబబ్లీ అవైలబుల్ ఫర్ మోర్ ప్రాజెక్ట్స్ కానీ లాస్ట్ టైం ఇఫ్ యూ రిమెంబర్ హైదరాబాద్ మెట్రోకి ఇచ్చారు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అలా స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ కి దానికి ముందల డిసాలినేషన్ ప్లాంట్ ఇన్ చెన్నై ఇచ్చారు అట్లా ఈసారి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు దే జస్ట్ లెఫ్ట్ ఇట్ దే సెడ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ విల్ బి గివెన్ సో అదొకటి రెండోది ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే మన ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీకి 100 crores ఇవ్వటం తర్వాత టెక్స్టైల్ క్లస్టర్ ని ఎంకరేజ్ చేయటం ఒక మెగా టెక్స్టైల్ క్లస్టర్ ఇన్ ప్రకాశం అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ ఎంకరేజ్ చేయటం ఇలాంటి కొన్ని ఆంధ్రప్రదేశ్ కొంచెం బెనిఫిట్స్ జరిగినాయి